మొదటి పట్టణము తోబీతు గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదహైదవ వచనం వరకు అక్కడ అన్న కుమారుని కొరకు ఎదురుచూచుచు త్రోవ వైపు పారుచూచుచు కూర్చుండెను ఆమె తటాలున తోబియా వచ్చుటను చూచి ఎనిమిటితో అదిగో మన బిడ్డ నేస్తునితో వచున్నాడు అని చెప్పాను టోబియా తన తండ్రి చెంతకు వెళ్ళక మునిపే రఫాయేలు అతనితో నీవు నా మాట నమ్ము నీ తండ్రికి మరలా చూపువచ్చును నీవు ఈ చేప పిత్తములను మీ నాయన కన్నులకు పూయవలయును ఆ మందు వలన అతని కంటిలోని పొరలు కుదించుకొని పోవును వెంటనే మీ నాయనకు చూపు వచ్చును అని చెప్పాను అప్పుడు అన్న పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగులించుకొనిను నాయన నిన్ను కన్నులారా చుచితిని కనుక ఇక నిశ్చింతగా ప్రాణములు విడుతును అనుచు సంతోషముతో కన్నీరు గార్చెను టోబీతో తడువు ముంగిలి తలుపు గుండా వెలుపలకి నడిచి వచ్చాను టోబియా పిత్తముతో తండ్రి ఎదుటికి వచ్చెను అతడు తండ్రి కన్నుల మీద ఊది అతనిని తన చేతులతో పట్టుకొని నాయన ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పాను అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కనులలో పూసెను ఆ వృద్ధుని కన్నులలో నుండి కంటి కొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలు పెరికివేసెను తోబీతూ కుమారుని మెడ మీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను నాయనా నా కంటికి దీపమువైన నీవు ఇప్పుడు నాకు కనిపించుచున్నావు సుమా అని పలికెను అతడు ఇంకను ప్రభువుని స్థుతింపుడు అతని మహత్యమును కొనియాడు పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు అతని మహత్యమును కలకాలము స్థుతింపుడు అతడు నన్ను గృడ్డితనముతో శిక్షించెను కానీ ఇప్పుడు నన్ను కరుణించెను కనుక ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగి తిని అని చెప్పాను అంతటా తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్థుతించుచు ఇంటిలోనికి వెళ్ళాను తరువాత అతడు తండ్రికి తన సంగతి అంతా చెప్పాను తన ప్రయాణము సఫలమైనదనియు తాను సొమ్మును కొని అంత మాత్రమే గాక ప్రభువేలు కుమార్తె అయిన సారాను కూడా పెండ్లి తిననియు ఆమె కూడా వెనువెంటనే వచ్చుచున్నదనియు అప్పటికే ఆమె నినేవే నగర ద్వారములను చేరియుండును అని వివరించెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా కాలమంతయు ప్రభువును కొనియాడుదును నేను బ్రతికి ఉన్ను ఆయన కీర్తనను పాడుదును ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు క్రీస్తు దేవాలయములు బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడెట్లగును అని ప్రశ్నించెను జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక